గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ముఖ్యంగా మన బడ్జెట్లో అసలు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కేటాయించారు, ఆ కేటాయించిన తక్కువ అమౌంట్లో ఎంత ఖర్చు పెట్టారు. ఇది సిగ్గుచేటైన విషయం ఏంటంటే 25 రాష్ట్రాల్లో అట్టడుగున మనం ఉన్నాం. నాగాలాండ్ లాంటి అతి చిన్న రాష్ట్రం, నాగాలాండ్ జనాభాయే 19 లక్షలు. అటువంటి అతి చిన్న రాష్ట్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7,900 కోట్లు ఖర్చు పెడితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే సిగ్గు దరిద్రం. 6,900 చిల్లర అంటే 7,000 అనుకోండి, చిన్న బోనస్ ఇచ్చి 7,000 కోట్లు అంటే అసలు అభివృద్ధి వేరే, మన పక్కన ఉన్న కర్ణాటక తెలంగాణ వీటితో కాదు, నాగాల్యాండ్ కన్నా కూడా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చేసామంటే ఎంత సుంఠ పరిపాలనలో మనం ఉన్నాము. ఇంకా ఎంతసేపు నేను ఆ బటన్ నొక్కాను ఈ బటన్ నొక్కాను అని మాట్లాడుతుంది తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు ఏమీ చేయలేకపోయారంటే అసలు నొక్కుడు ఎంత అనేది మనం అందరం విచక్షణతో ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను 2 సిటీలు తిరిగాను, ఇవాళ 3వ సిటీలో ఉన్నా, హ్యూస్టన్లో టెక్సస్. ఎక్కడ చూసినా కూడా మరి ఆ గత ప్రభుత్వంలో మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్టీపీఏలో ట్రైనింగ్ అయ్యామండి, అప్పుడు హనుమాన్ చౌదరి గారు వారి దగ్గర ట్రైనింగ్ అయ్యాం, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ రన్ చేస్తా, దేవర్ అట్ వెరీ హై పొజిషన్స్. మరి అలాగ మనం చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్న పరిశ్రమలన్నీ మనం మూసివేస్తున్నాం, కమిషన్లు ఇచ్చిన వాడికి ఎంతసేపు ఎవర్రా ధనవంతులు అయ్యారంటే ఆ మైనింగ్లో ఉన్నవాళ్ళు, ఆ దోచుకున్న వాళ్ళు, లేకపోతే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళు తప్ప ఆర్థికంగా ఎదిగిన వాళ్ళైతే కనపడతలా. మరి ఇంత దారుణంగా, మరి ఇంత దరిద్రంగా ఈ పరిపాలన ఉంటే ఎన్నాళ్ళని చూస్తూ ఊరుకోవాలి. అంటే అభివృద్ధి అంటే అసలు ఏమాత్రం తెలియని వ్యక్తిని ఎన్నాళ్ళని సహించాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ టీవీలు పెద్దగా చూసే సమయం కుదరట్లేదు, బట్ న్యూస్ పేపర్స్లో చదివా, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒక కొండ చెరువులాగా, ఒక అనకొండలాగా ఇప్పటి ప్రభుత్వం పనితీరు మీద వారు చాలా ఘాటుగా అయినప్పటికీ చక్కగా ఉన్నది ఉన్నట్టుగా స్పందించారు. ఒక పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా ఇక్కడ తండ్రుల్ని చంపుకున్నారు, పిన్న తండ్రిని చంపారు అని కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా మాట్లాడారు. ఏమో అసలు ఆయన నిజం లేకపోతే అనుమానాలు అందరికీ ఉన్నాయి, కానీ మరి ఆయనకి ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు, సో వారికి ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా పుసుక్కుని పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా అలా మాట్లాడే వ్యక్తి కాదు. మరి ఆయన అంతలా చెప్పారంటే మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అన్నది చూడాలి. అలాగే అమ్మ ఒడి మరి 1,34,000 మంది గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిపోయారట, ఎలా తగ్గుతారండి? ఎంతో తగ్గుతారు, మనం తగ్గించేస్తే తగ్గుతారు, ఆ బిల్లని ఈ బిల్లని ఏదో చెప్పి అక్కడ కోత, 2,000 రూపాయల కోత 5 సంవత్సరాల్లో, తెలివిగా 1 సంవత్సరం కోత అంటే అభివృద్ధి 0. 6,000 కోట్ల చిల్లర అంటే అది నాగాలాండ్ కన్నా తక్కువ ఉంటే 0. సంక్షేమం కూడా చెప్పింది ఎక్కువ, చేస్తున్నది తక్కువ. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సుమారు 29 స్కీమ్లు మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏదో కంటి చూపించారుగా. అమ్మ వాళ్ళు సపోజ్ ఎస్సీ ఎస్టీ సోదరులు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లాగా చూపెట్టి
ఈ తారుమారు తక్కిడమారు చేయడం తప్ప మాట్లాడేది ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్. సో ఇటువంటి పెర్ఫార్మెన్స్తో మరి ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేటప్పటికి ఇంకా కొన్ని స్కూల్స్ తగ్గించేసి 30 మంది కన్నా తక్కువ ఉంటే ఆ దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళమని. ఎంతమంది ఇంకా ఎన్ని స్కూల్స్ మూసేస్తారు? ఒక్క టీచర్ని అపాయింట్మెంట్లు లేవు. సో ఎక్కడ చూసినా సరే నెగిటివిటీ, నెగిటివిటీ, నెగిటివిటీ. బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను ఎంతోమందిని, ప్రవాసాంధ్రుల్ని కలిసాం, పెద్ద పెద్ద డాక్టర్ని కలిసాం, సాఫ్ట్వేర్ వాళ్ళని ఎక్కువగా కలిసాం. అందరూ కూడా, రాజుగారు ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది అనే బాధపడుతున్నారు. మరి రండి, ఎలక్షన్స్ రండి, మీరందరూ కూడా మీ వంతు బాధ్యతగా చెప్దాం, మంచి చెప్పి చూద్దాం. దొంగ ఓట్ల నిర్మూలనలో అందరూ శ్రద్ధ తీసుకుందాం. జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పారు, ఈ రకంగా దొంగ ఓట్లు తీర్పించడం, ఉన్న ఓట్లు తీసేయటం అనేది టూ మచ్ అరాచకం. ఇలా సమాజ హితం కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క దొంగ ఓట్ల సిద్ధాంతాన్ని, వాలంటీర్లను విచ్చలవేడిగా వాడి, అసలు వాలంటీర్ అనేవాడు ఎంటర్ అవడానికే లేదు, వాళ్ళని విచ్చలవేడిగా వాడి ఈ అరాచకాలు, ఇవన్నీ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి లెట్ అస్ మనం ఫోకస్ చేయవలసింది. ముందు మన ఓటు మనకు ఉందో లేదో చూసుకుందాం, తర్వాత ఓటు సద్వినియోగం ఎలా చేయాలి అన్నది చూద్దాం. భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. ఈ సంవత్సరమైనా, ఆఖరి సంవత్సరమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కనీసం చూపెట్టిన దాంట్లో ఎంత తక్కువే చూపెడుతున్నారు, ఆ చూపెట్టిందన్న ఖర్చు పెట్టేలాగా ఉంటారని ఆశిద్దాం. ఇప్పుడు మాకు ఇక్కడ సమయం ఆల్మోస్ట్ రాత్రి 11:30 అవుతుంది. సో అందుకని మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను. బట్ ఇక్కడున్న సమయం ప్రకారం గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.